Hi, I'm Dr. Gowri Sankar, Maxillofacial Surgeon and Head and Neck Surgical Oncologist, DVC Hospital and Research Centre. మా దగ్గరికి ఎలిసెమ్మా అనే పేషెంట్ వచ్చారండి. వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డయాగ్నోసిస్, బయాప్సీ ప్రూవెన్ డెస్మోప్లాస్టిక్ వేరియంట్ ఆఫ్ ఎమ్లోప్లాస్టోమా. సో వీళ్ళు అనేక మంది దగ్గరికి, రకరకాల హాస్పిటల్స్ దగ్గరికి తిరిగారండి. సో అందరూ వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే ఇనాపరబుల్, లేదా ఆపరేట్ చేస్తే పేషెంట్ చనిపోతారు. సో మా దగ్గరకు వచ్చినప్పుడు వీ హ్యావ్ డన్ ఏ సిటీ ఫేషియల్ బోన్స్ విత్ 3D రికన్స్ట్రక్షన్ చేసుకొని అసెస్ చేశాము. ఆపరబుల్ అనిపించింది. అదే విషయాన్ని మేము పేషెంట్కి కన్వే చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ఎంతూజియాస్టిక్గా రిస్క్ తీసుకొని సర్జరీకి వెళ్ళయ్యారు. ఇవాళ ఇది ఆపరేషన్ చేసి 8వ రోజు అండి. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు హ్యూజ్ లీజన్ అనమాట, అంటే ఆల్మోస్ట్ 10x10 సెంటీమీటర్స్ గడ్డ ఉంది. ఆల్మోస్ట్ రైట్ సైడ్ హాఫ్ ఆఫ్ ద బాడీ ఇన్వాల్వ్ అయింది, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండింగ్ టు ద ర్యామస్ ఆఫ్ ద మ్యాండిబుల్. సో వీ హ్యావ్ డన్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్స్టెండెడ్ హెమీ మ్యాండిబులెక్టమీ అంటాము. సో అంత పెద్ద రిసెక్షన్ చేసినప్పుడు ఏంటంటే నాలుక కండరాలకి ఇనీషియల్గా కొన్నాళ్ళు సపోర్ట్ ఉండదండి, దానివల్ల టంగ్ ఫాల్ బ్యాక్ ఉంటుంది. సో దాన్ని అధిగమించడం కోసం ట్రెక్యోస్టమీ అని చేసాం, అంటే ఇక్కడ కృత్రిమకంగా గాలి తీసుకునేదానికి ఒక మార్గం క్రియేట్ చేసాము. సర్జరీ అయిపోయిన 3rd డే నుంచి పేషెంట్ వాస్ కంఫర్టబుల్, అందుకే ట్రెక్యోస్టమీ నుంచి కూడా పేషెంట్ వీన్ చేశాము. సో ఇవాళ సర్జరీ చేసి 8వ రోజు, పేషెంట్ ఎంతో హెల్తీగా బాగున్నారు, కావున వాళ్ళని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నాము. అండ్ ఇలాంటి ఛాలెంజింగ్ సర్జరీ చేయటం మాకు ఎంతో హ్యాపీగా ఉంది, అంతేగాక పేషెంట్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఇవాళ వాళ్ళని ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.